ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ రవాణా రంగం వైపు ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు వాటికి మరిన్ని అనుమతులు ఇచ్చేందుకు ప్రజా రవాణా సంస్థ యత్నిస్తుంది. ఈ మేరకు ప్రైవేట్ బస్సులు బస్టాండ్లలోకి వచ్చేందుకు అనుమతిని ఇవ్వనుండటంతో పాటు ఏ రూట్లలో అయినా తిరగడానికి అనుమతించేందుకు సన్నద్దమవుతుంది. ఇక ఈ నిర్ణయాన్ని సంస్థ కార్మికులు, సిబ్బంది తప్పుపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు రవాణాకు ప్రభుత్వం కొత్త వెసులుబాటు కల్పిస్తోంది. ఏ రూట్లో అయినా తిరిగేలా అనుమతులు మంజూరు చేసేందుకు నిర్ణయించింది. బస్టాండ్లోకి వచ్చి ప్రయాణికులను పికప్ చేసుకునే అవకాశం కల్పించబోతోంది. బస్సు ప్రైవేటా ప్రభుత్వానిదా అనేది కాదని, ప్రజలకు రవాణా సేవలు అందడమే ముఖ్యమనే లక్ష్యంతో ఈ అడుగులు వేయబోతోంది. అయితే ఈ నిర్ణయం ఏపీ ప్రజా రవాణా సంస్థలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కార్మికులు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రైవేటు రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేయాలనుకునే ఆలోచనతో ఆసియాలోనే గొప్ప పేరుగాంచిన సంస్థ ఇక చరిత్రలో కలిసిపోవడమే అంటూ వారు భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిరోజు 12,000 బస్సులతో సుమారు 70 లక్షల మందికి ప్రజా రవాణా సంస్థ ప్రయాణ సేవలందిస్తోంది. రాష్ట్రంలోని మారుమూల గ్రామాల నుంచి పొరుగు రాష్ట్రాల రాజధానుల వరకు రోజు 45 లక్షల కిలోమీటర్లు తిరుగుతూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. 13 జిల్లాల రాష్ట్రంలో సరాసరి 13 కోట్ల రూపాయలకు పైగా ఆర్జిస్తున్న ఈ సంస్థ 52,000 కుటుంబాలకు ప్రతి నెల జీతాలు, 40,000 కుటుంబాలకు పెన్షన్ ఇస్తోంది. ఇటువంటి సంస్థకు ప్రధాన ఇబ్బంది ప్రైవేట్ అక్రమ రవాణానే అవుతుంది. పీటీడీ ఉన్నతాధికారులు ఏ జిల్లాకు వెళ్లినా అక్కడ ఎస్పీ, డీటీసీ, ఆర్టీఈ అధికారుల సహకారం కోరతారు. ఆర్టీసీ బస్టాండ్లకు సమీపంలోకి ప్రైవేట్ ఆపరేటర్లు రాకుండా ఉన్న ఎంబీ యాక్టును గుర్తుచేసి ప్రజా రవాణా సంస్థ ఆక్యుపెన్సీ రేషియో పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకు పూర్తి భిన్నంగా ఒక ఉన్నతాధికారి వ్యవహరిస్తున్న తీరు పీటీడీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రభుత్వం తీసుకోబోతున్న ప్రైవేటు రవాణా ప్రోత్సాహంతో సంస్థ ఉనికికి ప్రమాదం వచ్చి పడే పరిస్థితులున్నాయంటున్నాయి కార్మిక సంఘాలు. ఇలా జరగకుండా ఎంతటి ఉద్యమాలకైనా వెనకాడబోమని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. తమకు అన్నం పెట్టే సంస్థ ప్రమాదంలో పడితే చూస్తూ ఊరుకోబోమని కార్మికులు కూడా అంటున్నారు. ఇక ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.